సాగు చట్టాలను ఉపసంహరించాలంటూ మంగళవారం నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో విధ్వంసం సృష్టించిన వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని భారత్ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికియత్ స్పష్టం చేశారు చారిత్రక ఎర్రకోట వద్ద హింసకు పాల్పడిన వారు జెండాలను ప్రదర్శించిన వారు మూల్యం చెల్లించుకోవాల్సిందే అన్న ఆయన గత రెండు నెలలుగా శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఇది సిక్కుల ఉద్యమం కాదని రైతుల ఉద్యమం అని రాకేష్ టికాయత్ స్పష్టం చేశారు దీప్ సిద్ధు సిక్ మతానికి చెందిన వాడు కాదని భాజపా కార్యకర్త అన్న ఆయన ఇది రైతుల ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారు బారికేడ్లను ధ్వంసం చేసిన వారు ఎప్పటికీ రైతుల ఉద్యమంలో భాగం కాబోరన్న ఆయన వారు వెంటనే రైతు ఉద్యమ కేంద్రాలు విడిచి వెళ్లిపోవాలన్నారు वे लोग दिल्ली में चले गए दिल्ली से जाकर अपने घर चले गए कुछ लोग भटक के लाल किले की, की साइड में गए मतलब एक कौम को बदनाम करने की बड़ी साजिश पिछले दो महीने से चल रही ये है ये सिखों का आंदोलन है ये सिखों का आंदोलन है अरे तो किसानों का आंदोलन है भाई सामने से बैरिगेटिंग तोड़े उन लोगों को आज ही यह स्थान छोड़ना पड़ेगा और वे कभी भी मूवमेंट का हिस्सा नहीं बनेंगे तीन बिल वापसी और एमएसपी पे कानून बने और सरकार बात करे